మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడే వాళ్ళు మీకెందుకు సార్? కష్టాల్లో ఉన్న వారికి ఒంటరిగా భరోసా ఇచ్చిన మీరు ఒంటరిగా పాలించలేమా? ఇప్పుడు జన సైనికుల్లో కలుగుతున్న భావన ఇది. బీజేపీ సహకారం అందించుకున్న ఒంటరిగా పోరు పోరుకు తొలిసారిగా బరులో దిగి చెప్పుకోదగ్గ విజయాల్ని సాధించింది. అందుకే సింగిల్గా వెళితేనే బెటర్ ఫ్యూచర్ ఉంటుందంటున్నారు జన సైనికులు. పల్లెల్లో కాదు పట్టణాల్లో కమలం వికసిస్తుంది అంటూ గాంభీర్యం ప్రదర్శించిన బీజేపీ నేతలకు ఏపీ అర్బన్ ఓటర్లు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన విశాఖలో కమలనాథులకు ఉక్కు దెబ్బ తగిలింది. తిరుపతి ఉప ఎన్నికల బరిలో గెలిచేది ఆ పార్టీయేనని ప్రకటించిన మరుసటి రోజే వెంకన్న పాదాల చెంత కమలం పార్టీని ఓటర్లు జీరో చేశారు. అయితే మిత్రపక్షం జనసేన మాత్రం పర్వాలేదనిపించుకుంది. బీజేపీ మనల్ని చాలా చోట్ల అవమానిస్తోంది, కొన్నాళ్ళు సమయమనంతో వ్యవహరించాలి అన్న పవన్ చేసిన కీలక వ్యాఖ్యలకు తగ్గతే బీజేపీ ఎక్కడ జనసేనకు సహకారం అందించలేదు. అయినా ధైర్యంగా ముందుకు సాగారు జన సైనికులు. కష్టాల్లో ఉన్న వారికి ఒంటరిగా భరోసా ఇచ్చారు మా నాయకుడు. మరి మేం ఒంటరిగా పాలించలేమా అంటూ శిఖరం ఒకరికి ఎప్పుడు తలంచదు సార్, కెరటం ఒకరి కోసం అలిసిపోయి ఆగకూడదండి అంటూ జనసేనాని జన సైనికులకు మద్దతు ప్రకటించిన తీరు ఆదర్శంగా నిలిచింది. పంచాయతీ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు కనపరిచిన జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ పర్వాలేదనిపించింది. జాతీయ పార్టీ బీజేపీతో పోల్చుకుంటే జనసేన పార్టీ మెరుగైన ఫలితాలను సాధించిందనే చెప్పాలి. ఏ ఒక్క మున్సిపాలిటీలో అధికారంలో రాకపోయినా అనేక వార్డుల్లో కొన్ని చోట్ల రెండో స్థానంలో నిలిచింది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. మరోవైపు అమలాపురం జంగారెడ్డి గూడెవంతి మున్సిపాలిటీలో జనసేన బలాన్ని నిరూపించుకోగలిగింది. ప్రధానంగా కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న చోట జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. అనేక చోట్ల బలమైన పోటీని ఇవ్వగలిగారు. నిజానికి మున్సిపల్ ఎన్నికలను పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన వరుస షూటింగ్లలో ఉండడంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా రాలేకపోయారు. ఇక గుర్తు మీద జరిగే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అన్ని చోట్ల పోటీకి దింపడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీతో అక్కడి నేతలు లోపాయికారి అవగాహన కుదుర్చుకున్నారు. మరికొన్ని చోట్ల తమ పార్టీ ప్రభావం ఏంటో చూపించగలిగారు. జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడానికి మున్సిపల్ ఎన్నికలు ఉపయోగపడ్డాయని చెప్పక తప్పదు. అయితే ఈ ఎన్నికల్లో జన సైనికుల పాత్ర ఎక్కువనే చెప్పాలి. గెలిచిన కొద్ది స్థానాల్లోనైనా అక్కడ జనసేన క్యాడర్ బలంగా పనిచేసింది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి తమ పార్టీ జెండాను క్యాడర్ ఎగురవేయగలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన జనసేన పార్టీ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొంత ప్రభావం చూపగలిగింది, ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. ఇది జనసేనకు కొంత ఊరట కలిగించే అంశమే.